జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండల కేంద్రంలో చేసిన సమావేశంలో మాజీ చీఫ్ వెంకటరమణారెడ్డి మాట్లాడారు. స్థానిక పార్టీ నాయకులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమని, ప్రజలు కాంగ్రెస్ కూటమికి భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ హరీష్రావు కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలని కోరారు. ముందస్తుగా ఎన్నికలు కేసీఆర్ గారు ప్రజల మీద సవాలు విసినటువంటి సందర్భంలో సవాలు స్వీకరించిన ప్రజలు ఖచ్చితంగా ఈ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని, కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని నిర్ణయం జరిగిపోయిన సందర్భంలో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు, కల్వకుంట్ల తారక రామారావు, ఆయన అల్లుడు పిన్నేటి హరీష్ రావు వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. కాంగ్రెస్ కోటేస్తే ఢిల్లీకి పోతుందట, టీడీపీ కోటేస్తే అమరావతికి పోతుందట, మరి మీకేస్తే ఎటు పోతుందా? మీకేస్తే గడిలో పోతుంది. దొరల గడిలు, కూల్చబడ్డ దొరల గడిలను మీరు పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు.